हाई फ्रेंड्स नेनु मी चिन्नी वेलकम टू लेडी चॉइस। सो फ्रेंड्स ई रोजैते नेनु फेमस ज्युवेलरी शॉप अयिना ललिता ज्युवेलरी अयिते चूपिस्तुन्नानु अन्नमाट। ई वीडियोलो वच्चेसरिकी नेनु एं शेर चेस्तुन्नानु अंड वेट अनेदि एक्कड नुंचि स्टार्ट अवुतुंदि ऐटम्स अन्नी कूडा शेर चेस्तानु एंडिंग वरकु चूडंडि। अलागे चानल नि इप्पटिवरकु सब्स्क्राइब चेसुकोकपोते गनुक सब्स्क्राइब चेसुकोंडि। ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను నెక్ సెట్స్ అలాగే లాంగ్ హారమ్స్ అన్నమాట। ఓవరాల్ గా డిజైన్స్ అన్ని ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి। సో ఇప్పుడైతే కాంబో సెట్ చూపిస్తున్నాను। ఫస్ట్ వచ్చేసి మనకి నెక్లెస్ అన్నమాట, రియల్ కెంపులు అలాగే పచ్చలు ఉంటాయి కదా ఎమరల్డ్ స్టోన్ అది వస్తుందన్నమాట। సో ప్యూర్ ఒరిజినల్ స్టోన్స్ వస్తాయి తెలుసు కదా। మనకి ఈ నెక్ సెట్ కూడా చాలా బాగుంది, ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేర్ చేయొచ్చు। చాలా సింపుల్ గా అనిపిస్తుంది, చాలా క్లాసీగా కూడా ఉంటుందన్నమాట। నెక్స్ట్ దీనికి వచ్చేసిన ఇయర్రింగ్స్ అయితే బుట్టలు వచ్చేసాయి, అలాగే హారం చూడండి చాలా అంటే చాలా ట్రెండీ డిజైన్ ఇది చాలా బాగుంది। సో నక్షీ పెండెంట్ టైప్ లో వచ్చేసింది అండ్ వీటికి వచ్చిన బీడ్స్ చూడండి, మనకి మోనాలిసా బీడ్స్ విత్ పర్ల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట। సో ఓవరాల్ గా మనకి వెయిట్ ఎంత ఉంటుందో అడిగి తెలుసుకుందాం। మనకి వెయిట్ చూసుకున్నట్లయితే హారం అయితే 72 గ్రామ్స్ పడుతుందంట, అలాగే నెక్ సెట్ వచ్చేసరికి 32 గ్రామ్స్ పడుతుంది, ఇయర్ రింగ్స్ వచ్చేసరికి మనకి 16 గ్రామ్స్ అయితే పడుతుందన్నమాట। సో ఓవరాల్ గా కాంబో సెట్ అయితే ఇలా ఉంది, మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు। దీంట్లో ఎలా ఉంటాయి మేకింగ్ ఛార్జెస్? దీనికి వెయిట్ 17.3 పడుతుంది మేకింగ్ వన్ మేకింగ్ వన్ వచ్చేసరికి ఈ సెట్ చూడండి చాలా డిఫరెంట్ గా వచ్చేసింది మనకి ఫినిషింగ్ అయితే। సో ఒకసారి అడిగి తెలుసుకుందాము ఇదేం ఫినిష్ వస్తుంది సిస్టర్? యాంటిక్ యాంటిక్ ఫినిష్ సెట్ ఇది, దీనికి ఇయర్ రింగ్స్ అలాగే నెక్ సెట్ లాంగ్ హారం ఈ కాంబో సెట్ అనేది వీళ్ళే సెట్ చేశారు। ఇది కూడా సెట్ మొత్తం ఎంత ఉండొచ్చు వెయిట్? డిజైన్ చూసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంది కదా, మనకి గాడెస్ లక్ష్మీదేవి వచ్చేసారు అలాగే ఎలిఫెంట్స్ వచ్చినాయి అన్నమాట, చాలా బాగుంది సెట్ అయితే। నెక్స్ట్ ఇంకొక సెట్ అయితే చూపిస్తున్నాను, ఇది కూడా మనకి యాంటిక్ ఫినిష్ లో వచ్చేస్తుంది। పెండెంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారంటే అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు। సో రియల్ పర్ల్స్ వస్తాయి అలాగే రియల్ స్టోన్స్ వస్తాయి అన్నమాట, సీజెడ్ స్టోన్స్ ఇవన్నీ। సో ఫినిషింగ్ వచ్చేసరికి మనకి యాంటిక్ ఫినిష్ వస్తుంది, మీకు ఈ ఫినిషింగ్ అనేది నచ్చకపోతే కనుక గోల్డ్ ఫినిష్ కూడా మీరు చేపించుకోవచ్చు। అలాగే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి థ్రెడ్స్ కూడా ఇచ్చేశారు అడ్జస్ట్మెంట్ పర్పస్ కోసం అన్నట్లు। సో నెక్స్ట్ సెట్ చూడండి చాలా బాగుంది, చాలా సింపుల్గా ఉంది చాలా క్లాసీగా, అలాగే దీనికి వచ్చేసిన ఇయర్ రింగ్స్ వచ్చేసరికి బుట్టలు ఇచ్చేసారనమాట, మీకు బుట్టలు అనేది నచ్చకపోతే వేరే ఇయర్ రింగ్స్ అయినా సెట్ చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెట్ చూడండి, మనకి లాంగ్ హారము చాలా హెవీ పీస్ అన్నమాట ఇది। సో పెండెంట్ కూడా చాలా హెవీగా ఉంది, అలాగే చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా పర్ల్స్తో చాలా బాగా డిజైన్ చేశారనమాట। దీని వెయిట్ వచ్చేసరికి కూడా మనకి 72 గ్రామ్స్ ఉంటుంది, నెక్స్ట్ సెట్ వచ్చేసరికి అరౌండ్ మనకి ఒక 25-30 గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట। సో చూడండి నెక్స్ట్ సెట్ కూడా చూపిస్తున్నాను, కంప్లీట్లీ సీజెడ్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట, ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఇచ్చేశారు, మీకు ఇవి నచ్చకపోతే కనుక సేమ్ ఇదే సెట్ వైజ్ ఇయర్ రింగ్స్ అయితే వాళ్ళు చేసిస్తారనమాట కస్టమైజేషన్, కాకపోతే కొంచెం టైం అయితే పడుతుందన్నమాట। సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను। సో ఈ నెక్స్ట్ సెట్ చూడండి చాలా సింపుల్గా ఉందన్నమాట, డైలీ వేర్కి యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే చిల్డ్రన్స్కి వేస్తే కనుక త్వరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి। సో దీని వెయిట్ వచ్చేసరికి మనకి 4.5 గ్రామ్స్ అయితే ఉంటుందన్నమాట, మేకింగ్ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు, వేస్టేజ్ అయితే ఉంటుందన్నమాట। ఇది చూడండి మనకి ఇందాక పర్ల్స్తో వచ్చినాయి కదా, ఇది జస్ట్ ప్లెయిన్గా వచ్చేసింది ఈ నెక్ సెట్, చాలా సింపుల్గా ఉంది। పెండెంట్ చూడండి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, డబల్ చైన్స్తో హ్యాంగింగ్ టైప్లో వచ్చేసింది, చాలా క్లాసీగా ఉంటాయి యాక్చువల్లీ ఇలాంటివి వేర్ చేస్తే। సో ఓవరాల్గా నేను ఒకసారి సెట్ అయితే చూపిస్తున్నాను, మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుంది, గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అన్నమాట। దీని వెయిట్ వచ్చేసరికి ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా 4.3 గ్రామ్స్ అయితే ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఉండవు, వేస్టేజ్ అయితే ఉంటుందన్నమాట।
सो चाला बागा नच्चिंदी डैली पर्पस की चाला बागा हेल्प अवुतुंदी अंड नेक्स्ट वच्चेसरिकी ई सेट चूडंडी मन की इंदाक मनमु चूसिन सेट्लु एंटंटे मोत्तं प्लेन वच्चेसिंदी कदा इप्पुडु ई सेट మిడిల్ సెక్షన్లో గోల్డ్ బీడ్స్ కూడా అటాచ్ చేసేసారు అలాగే మనకి లాకెట్ చాలా బాగుంది సో దీని వెయిట్ వచ్చేసరికి మనకి అరౌండ్లీ 4.2 grams అయితే ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెట్ చూడండి మనకి ఇది 4.5 grams అవైలబుల్ ఉంది సో మొత్తం కూడా గోల్డెన్ బీడ్స్తో వచ్చేసింది లాకెట్ అనేది చాలా సింపుల్గా ఉందన్నమాట చాలా బాగున్నాయి కదా 4 grams నుంచి స్టార్ట్ అయిపోతాయి సో కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది కాకపోతే కొంచెం టైం అయితే పడుతుందని చెప్పేశారన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి వేరొకటి చూద్దాం నెక్స్ట్ ఈ సెట్ వచ్చేసరికి మనకి మ్యారేజెస్కి బ్రైడ్స్కి మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట సో వెయిట్ వచ్చేసరికి హారం మనకి అరౌండ్లీ ఒక 72 grams అయితే ఉంటుందన్నమాట అలాగే నెక్లెస్ వచ్చేసరికి మనకి 30 grams 40 grams ఉంటుందన్నమాట ఈ సెట్ వచ్చేసరికి మనకి 3-step లాంగ్ హారం టైప్లో వస్తుందన్నమాట సెట్ రియల్ కెంపు స్టోన్తో అయితే డిజైన్ చేశారు సో చాలా బాగుంది సైడ్ పెండెంట్స్ వల్ల చాలా లుక్ అయితే వచ్చేసిందన్నమాట సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేశారు సో ఆ ఇయర్ రింగ్స్ అనేది మీకు ఇష్టం లేకపోతే కనుక వేరొక ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ఒకసారి సెట్ అయితే నేను జూమ్లో చూపిస్తున్నాను జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఇలాంటివి మనకి సెలబ్రిటీస్ ఎక్కువగా వేర్ చేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సెట్ చూపిస్తున్నాను నెక్స్ట్ సెట్ అన్నమాట చాలా హెవీ పీస్ వస్తుంది 120 grams అవైలబుల్ ఉంది ఈ సెట్ అయితే కంప్లీట్లీ ఒరిజినల్ సీజెడ్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయి అలాగే రియల్ పర్ల్స్తో డిజైన్ చేశారు సో మిడిల్ సెక్షన్లో చూడండి మనకి రియల్ కెంపు స్టోన్ కూడా వచ్చిందన్నమాట అలాగే అడ్జస్టబుల్ కోసం మనకి చైన్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది హెవీ పీస్ అని చెప్పుకోవచ్చు సో ఇట్లా అన్నమాట దీనికి వచ్చేసిన ఇయర్ రింగ్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి ఈ నెక్లెస్ చూడండి జస్ట్ మనకి 10 grams అవైలబుల్ ఉంది సో మ్యాంగో డిజైన్తో వచ్చేసింది అన్నమాట మొత్తం కూడా ఈ సెట్ వచ్చేసరికి మనం ఎవరికైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయొచ్చు లేకపోతే మనం సెల్ఫ్గా అయినా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంది చాలా సింపుల్గా క్లాజీగా కూడా ఉంటుందన్నమాట చిల్డ్రన్స్కి అయితే చాలా బాగా సెట్ అయిపోతుంది ఫెస్టివల్స్ లుక్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మొత్తం మ్యాంగో డిజైన్ వచ్చేసింది అలాగే గోల్డ్ పాలిష్ వచ్చేసరికి కూడా చాలా క్లాజీగా ఉంది సో ఒక్కసారి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే లైట్ వెయిట్లో ఉంది కాబట్టి చాలామంది అడిగారు నన్ను లైట్ వెయిట్లో మనకి నెక్ పీసెస్ అయితే చూపించమని చెప్పేసి అందుకే మీకోసం మళ్ళీ నేను ఒకసారి జూమ్లో అయితే చూపించడం జరుగుతుంది ఓవరాల్గా మనకి సెట్ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది అడ్జస్టబుల్ కోసం మనకి చైన్ కూడా ఇచ్చేసారన్నమాట మేకింగ్ ఛార్జెస్ ఉండవు అలాగే వేస్టేజ్ అయితే ఉంటుందన్నమాట లైట్ వెయిట్లోనే ఇంకొక నెక్ పీస్ వచ్చేసింది మనకి చూడండి సో ఒకసారి జూమ్లో కూడా చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఉంది చాలా బాగుంది ఇది కూడా 10-12 grams అబ్బాయ వేస్టేజ్ అసలు ఎంత ఉంటుంది 11 grams ఇది 11 grams ఉంది వేస్టేజ్ సో ఇవన్నీ కూడా మనకి 10-12 grams లోపే నెక్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ ఓవరాల్గా ఒకసారి చూపిస్తున్నాను మనకి పెండెంట్ వచ్చేసరికి చాలా బాగుంది లైక్ జస్ట్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేశారు అలాగే కింద హ్యాంగింగ్ పర్పస్గా బీడ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో గోల్డ్ పాలిష్ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి లాంగ్ హారం సెట్ అన్నమాట సో మనకి ఇది చూడడానికి చాలా హెవీ పీస్ ఏమో అన్నట్లు కనిపిస్తుంది రియల్లీ చెప్పాలి అంటే చాలా లైట్ వెయిట్లో ఉందన్నమాట అస్సలు నమ్మరు మీరైతే అంత లైట్ వెయిట్లో ఉంది సో నేనైతే నిజంగా చెప్తున్నాను కదా ఈ సెట్ చూసి 190 grams 200 above అయితే ఉండొచ్చేమో అనుకున్నాను కానీ ఒకసారి టచ్ చేసిన తర్వాత తెలిసింది చాలా లైట్ వెయిట్ పీస్ అండి ఇదైతే మనకి 90 grams అవైలబుల్ ఉంది సో సెట్ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను స్టోన్స్ వచ్చేసాయి కదా ఈ స్టోన్స్ వచ్చేసి మనకి పోటా స్టోన్స్ అయితే వచ్చేస్తాయని చెప్పి చెప్పారన్నమాట సో ఓవరాల్గా సెట్ అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది
నెక్స్ట్ వచ్చేసరికి మ్యాంగో డిజైన్ పీస్ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా. నన్ను చాలా మంది అడిగారు లైట్ వెయిట్లో నెక్ పీసెస్ చూపించమని. సో అరౌండ్లీ 22-25 grams అయితే వచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ ఇది చూడండి, మనకి కంప్లీట్లీ గోల్డ్ నెక్లెస్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ సెట్ అయితే. మొత్తం బీడ్స్తో వచ్చేసింది, ప్యూర్ గోల్డ్ వచ్చేసింది అనమాట. ఈ లాంగ్ హారం చూడండి, జస్ట్ మనకి 41 grams ఓన్లీ పైన నెక్లెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెట్ చూడండి, మనకి చాలా లైట్ వెయిట్లో వచ్చేస్తుంది అనమాట. జస్ట్ 39 grams అవైలబుల్ ఉంది. సో మనకి మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్తో అలాగే హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసారనమాట, విత్ బీడ్స్ అయితే వచ్చేసాయి. చూడడానికి చాలా హెవీ వెయిట్ ఉంటుందేమో అనిపిస్తుంది కదా, నిజం చెప్పాలంటే చాలా లైట్ వెయిట్లో ఉంది ఈ సెట్ అయితే మనకి. సో నెక్ పీస్ చూడండి, మనకి జస్ట్ 24-30 grams అవైలబుల్ ఉంది. చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట. ఇది ప్యూర్లీ గోల్డ్ ఫినిష్తో కావాలి అనుకునే వాళ్ళకి ఈ సెట్స్ అయితే బాగా లైక్ చేస్తారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి నేను జూమ్లో అయితే చూపిస్తున్నాను. సో ఈ పీస్ చూడండి, కంప్లీట్లీ ఈ డిజైన్ వచ్చేసరికి ఎమిరేట్స్ డిజైన్ అనమాట. చాలా బాగుంది. ఒక 5-6 steps అయితే వచ్చేస్తాయి అనమాట ఓవరాల్గా లాంగ్ హారం. తెలుసు కదా ఎమిరేట్స్లో చాలా ఫేమస్ దుబాయ్ పీస్ అనమాట. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే అటు సైడ్ వాళ్ళు ఎక్కువగా వేర్ చేస్తారు. చూడడానికి బాబోయ్ చాలా హెవీ పీసు, చాలా వెయిట్ ఉంటుంది గోల్డ్ అని చెప్పి అనుకుంటాము. నిజం చెప్పాలంటే మీరే విన్నారు కదా లైవ్లో, జస్ట్ 105 grams అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో చాలా బాగుంది సెట్. ఇలాంటివి నేనైతే పర్సనల్లీ మూవీస్లో చూడడం తప్ప ఇలా రియల్గా ఎప్పుడు చూడలేదన్నమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ సెట్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా కొత్తగా అనిపించేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్గా నేను నెక్ పీసెస్ డిజైన్స్ అయితే ఒకసారి చూపిస్తున్నాను, ఎందుకంటే ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళలేను కాబట్టి ఒకసారి ఓవరాల్గా ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి చూపిస్తాను. సో చూశారు కదా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే మోడల్స్ కూడా చాలా ఉన్నాయి, కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయన్నమాట. సో చాలా వీడియో కూడా లెంతీ అయిపోతున్నాయి కాబట్టి ఒకసారి ఓవరాల్గా నేను డిజైన్స్ అన్నీ చూపిస్తున్నాను, చూసేయండి ఓకేనా. ఇవన్నీ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. సో అస్సలు మిస్ అవ్వద్దు. మీలో ఎవరికైనా పర్చేస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు కూడా, ఎందుకంటే లైట్ వెయిట్లో ఉన్నాయి, దట్ టు మేకింగ్ ఛార్జెస్ కూడా లేవు కాబట్టి. సో ఒకసారి చూడండి మొత్తం డిజైన్స్ కూడా ఓవరాల్గా చూపిస్తున్నాను, అలాగే లాంగ్ హారమ్స్ సెట్స్ కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఏం లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇలా ఎవ్రీ పీస్ వచ్చేసరికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి అబ్బా, అసలు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. మీలో చాలామంది నన్ను అయితే కమెంట్ సెక్షన్లో అడిగారనమాట రామ్ పరివార్ సెట్స్, అది కూడా గోల్డ్లో చూపించమని చెప్పేసి. మీ అందరి కోసం అయితే స్పెషల్గా మళ్ళీ తీపించడం జరిగింది ఈ సెట్ అయితే. సో ఈ పెండెంట్ చూడండి చాలా హెవీగా ఉంది కదా, చాలా బాగుంది, బీడ్స్తో వచ్చేసింది. మొత్తం కూడా డిజైనింగ్ రామ్ పరివార్ పెండెంట్స్ అయితే వచ్చేసాయన్నమాట సైడ్స్ కూడా. సో ఓవరాల్గా సెట్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 106 grams. సో రామ్ పరివార్ సెట్ ఫినిషింగ్ అంతా కూడా టెంపుల్ ఫినిషింగ్ వస్తుంది అని చెప్పారనమాట. సో ఓవరాల్గా సెట్ అయితే చూపిస్తున్నాను జూమ్లో, మళ్ళీ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అనిపించింది అందుకే జూమ్లో చూపిస్తున్నాను. ఈ స్టోన్స్ అన్నీ కూడా రియల్ కెంపులు పచ్చలు అనమాట. ఏమన్నారు ఇది సిల్వర్? రోడియం ఫినిషింగ్. ఈ సెట్ మొత్తం కూడా మనకి దుబాయ్ డిజైన్ అనమాట. సో దుబాయ్లో దొరికే డిజైన్స్ అన్నీ కూడా మన విజయవాడ లలిత జ్యువెలరీలో అవైలబుల్గా ఉంది. మనం అంత దూరం వెళ్ళి పర్చేస్ చేసుకునే అవసరం లేదు. సో అక్కడ డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. రోడియం ఫినిష్ వచ్చేసినాయి కాబట్టి చాలా బాగుంది. సో చాలా లైట్ వెయిట్లో ఉంది, 30-40 grams అవైలబుల్ ఉంది.
అండ్ నెక్ పీస్ చూడండి చాలా సింపుల్గా ఉంది కదా ఇది వచ్చేసరికి మనకి 25 గ్రామ్స్లో అవైలబుల్గా ఉందన్నమాట సో చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీ అందరికీ చూపిస్తున్నాను మళ్ళీ జూమ్లో అగైన్ ఇలాంటి ఎమిరేట్స్ మోడల్స్ ఏంటంటే మనకి ఏ స్టోర్లో పడితే ఆ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉండవు కానీ లలిత జ్యువెలరీలో అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసరికి యాంటిక్ ఫినిష్లో అవైలబుల్గా ఉందన్నమాట మనకి పెండెంట్ చూసుకుంటే కనుక లక్ష్మీదేవితో వచ్చేసింది అలాగే బీడ్స్ హ్యాంగింగ్ అయితే చేయడం జరిగిందనమాట లైక్ లక్ష్మీ కాసులు అంటారు కదా అలా లాంగ్ హారం అయితే వచ్చేసింది జస్ట్ 28 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఇది మనకి సో చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఫినిష్ కూడా మీకు ఇది వద్దు అనుకుంటే గోల్డ్ ఫినిష్ కూడా మీరు వేయించుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట యాంటిక్ ఫినిష్లోనే నెక్ పీస్ కూడా అవైలబుల్గా ఉంది మనకి ఇది 15 to around 20 grams అయితే ఉంటుందన్నమాట మొత్తం కూడా బీడ్స్ వచ్చేసాయి సో లక్ష్మీ కాసుల హారం చూడండి చాలా లైట్ వెయిట్లో ఉంది జస్ట్ 28 గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సో ఈ హారం చూస్తే ఎవరైనా చాలా వెయిట్ ఉంటుందేమో అనుకుంటారు బట్ రియల్లీ చెప్పాలంటే చాలా లైట్ వెయిట్లో ఉందన్నమాట సో పెండెంట్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక సెట్ అయితే చూపిస్తాను ఎన్ని గ్రామ్స్ ఉంటుంది 28 సో లైట్ వెయిట్లో నెక్ పీసెస్ అన్నమాట 20 గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి సో గాయస్ ఈ వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను సో ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి